నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. యెషయా 55:8-9 వచనములు. దేవుడు మాట్లాడుచున్నాడు, మనిషి తన జీవితమును గజిబిజిగా చేసుకుంటాడు, ఎందుకనగా తన తలంపులను దేవుని తలంపులను కలిపివేసి ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు దేవుని గురించిన తలంపులను కలిగి ఉంటాడు. అతడు దేవునికి తన సమయం ఇచ్చుచుండగా దేవుని తలంపులకు తన తలంపులకు సంబంధించిన నిష్పత్తి పెరుగుచుండును. అతడు దేవుని వాక్య ధ్యానం మీద సమయం వెచ్చిస్తూ ఉండగా తన తలంపులు తీసివేయబడి దేవుని తలంపులు అతనిలో స్థాపించబడతాయి. బైబిల్ను ధ్యానించినంతగా నీవు బైబిల్ను చదువుటకు నీకు సహాయపడదు. ఈ లోకములో అనేక మంది తమ మత నాయకుల నుండి చాలా మంచి తలంపులను పొందుకుంటారు, అయితే అవి దేవుని తలంపులు కావు. చాలా మంది నాయకులుగా ప్రాముఖ్యమైన వారిగా తయారవ్వాలని కోరుతారు, అది ముఖ్యమైనది కాదు. నేను అభిషేకించి ప్రార్థించిన కొంతమంది ప్రజల మీదకి నా మీద నున్న దేవుని దీవెన వచ్చింది. నా పరిచర్యలో చూసిన ఫలితాలను వారిలో కూడా కనబడుట ప్రారంభమైంది. నీ తలంపులు దేవునివైతే నీవు ఒక జాతిని దేవుని వైపునకు పిలుస్తావు. అన్ని విషయాలలో సరిగా ఉన్నానని ఒకడు చెప్పలేడు, అయితే దేవుని వెలుగును పొందిన బృందము ఫలము ఫలించుటను నీవు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ బృందమును వెంబడించుట మంచిది. అనుసరించుచున్న తలంపులు దేవుని అయినట్లయితే వాటిని తెలుసుకుంటకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలలో దేవుని తలంపులు కాని తలంపులను గూర్చి మనము భయపడాలి. దేవుని తలంపులు నీలో క్రీస్తును తయారు చేస్తాయి. క్రీస్తు దేవుని తలంపులకు నిలయమై ఉన్నాడు. నా స్వీయ చిత్తమును నేను చేయను, నా తండ్రికి ఇష్టమైన వాటిని మాత్రమే నేను చేయుదును అని యేసు చెప్పాడు. యోసేపు, మోషే, దానియేలులు దేవుని తలంపులను సక్రమముగా అనుసరించుటలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. ఎంత త్వరగా దేవుని తలంపులు నీలో స్థిరపడితే అంత మంచిది. దేవుని వాక్య ధ్యానము మరియు ప్రార్థనకు వెళ్ళినప్పుడు నీవు తొందరపాటుగా ఉండకూడదు. ఒక వ్యక్తిగా నీ వ్యక్తిగత సమస్యలతో ఉన్నావు, ప్రభు ముందు వాటిని నీవు పెట్టవలసి ఉన్నావు. అప్పుడు ఆ సమస్యలు పరిస్థితులను గూర్చి ఆయన తలంపులను దేవుడు నీలో పెట్టును. దేవుడు మనతో మాట్లాడును, కాబట్టి మనము ఆయనకు సమయమునిచ్చుట అవసరము.